అటు మొత్తం మీద మెగాస్టార్ అభిమానులకు ఈరోజు దసరా పండుగ. ఈ ఉదయం 4 గంటల నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ప్రతి చోట ప్రతి షో హిట్ టాకే. అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ మూవీకి వస్తున్నారు, అంతే ఉత్సాహంగా సమాధానమిస్తారు. చిరంజీవి ఎప్పటికైనా చిరంజీవే, మెగాస్టార్ ఎప్పటికైనా మెగాస్టారే, నెంబర్ వన్ ఎప్పటికీ నెంబర్ వన్. ఇదే టాక్ వినిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. రైట్, ఈ సైరా గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొనడానికి సైరా చిత్ర మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారు లైవ్లో ఉన్నారు, అయితే మాట్లాడదాం. అలాగే ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ చిరంజీవి యువత ముఖ్య నేత మావిన్ గౌడ్ గారు. మావిన్ గౌడ్ గారితో మాట్లాడదాం ముందుగా. మావిన్ గౌడ్ గారు ఏమంటారు, ఈరోజు మార్నింగ్ నుంచి మూవీకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో మీరు చూస్తున్నారు, మీరేమంటారు? ఒక 5 డేస్ ముందే వచ్చింది అనుకుంటున్నాం దసరా పండుగ. ఎస్, ఎందుకంటే బాగా ఈగర్గా వెయిట్ చేసాం చిరంజీవి సినిమా గురించి. ఈరోజు ఆ పండుగ ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటారు. భారీ ఎత్తున, మేము లాస్ట్ 150 మూవీ నుంచి ఒక కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఒక 150 కేస్ కేక్ కట్ చేసాం, 150 కి. ఎస్, ఈరోజు 151 చేసాం. హీరో రాజుగారి అది 2 హీరో అశ్విన్ గారు మా దగ్గరకు వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. అందరం సంబరాల్లో ఉన్నాం. సంబరాల్లో ఉంటే మాకు మా గురువు అయిన స్వామినాయుడు గారు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది వెళ్ళండి అంటే ఇక్కడికి వచ్చాం సార్. మావిన్ గౌడ్ గారు, ముఖ్యంగా ఈ సినిమాలో మీకు ఏ సీన్ బాగా నచ్చేది? నాకు ఇంటర్వెల్ ముందు ఒక షాట్ ఉంటుంది, తలకాయ కొట్టేస్తాడు వాటర్లో, అదొకటి. లాస్ట్లో చిరంజీవి గారు ఒప్పుకోవడమే ఒక బాగా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే ఒక పెద్ద స్టారు ఆయన చనిపోవడం అనేది ఒక అది, దాంట్లో చిరంజీవి గారు ఒప్పుకున్న పాత్ర చేయడం మాకు చాలా బాగా నచ్చింది. ఆ ఒక ఒక 5 మినిట్స్ మాకు ఒక థ్రిల్గా ఫీల్ అవుతాయి. అసలు అన్ని రోమాలు లేచిపోతాయి ఆ షాట్లో. అసలు అది మేము బాగంటే బాగా గర్వంగా ఫీల్ అవుతున్నాం చిరంజీవి గారి అభిమానులుగా మేము ఉండడం. నేను ఒక 22 ఇయర్స్ నుంచి చిరంజీవి గారిని అభిమానిస్తున్నాను. నేను నాకు నా గాడ్ ఫాదర్ అయిన స్వామినాయుడు గారు నాకు బాగా చిరంజీవి గారితో నేను డైరెక్ట్గా ఉంటాను. నాకు నేను ఏ ప్రోగ్రామ్ చేసినా నేను ఒక దాదాపు ఒక 18 క్యాంప్స్ పెట్టాను. ఒక 7000 మెంబర్స్ బ్లడ్ డొనేషన్ చేయించాను నేను. నా అదృష్టం ఏంటంటే చిరంజీవి ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ నాకు క్యాంప్లకు గెస్ట్గా రావడం జరిగింది. గుడ్. మొత్తం మీద ఈ సైరా మూవీ మీ అభిమానులందరినీ అలరించింది అనుకోవచ్చా? ఒక 5 డేస్ ముందు మాకు దసరా వచ్చేసింది. బాగా మీరు కోరుకున్న అన్ని నవరసాలు అయితేనేమి అన్ని ఈ సినిమాలో కనిపించాయా? అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే అందరు కొంచెం బాధగా ఏముందంటే డ్యాన్స్ లేదని. కాకపోతే చిరంజీవి అంటే డ్యాన్స్, కానీ ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి, ఒక మెసేజ్ అంటే ఒక నిజమైన జీవితం చరిత్రని చెప్పడం ఒకటి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. రైట్, చిరంజీవి గారు ఒప్పుకొని ఆ పాత్ర చేయడం మాకు. రైట్, మీరు అనుకున్నట్టుగా పాటలు లేవు, మీరు ఆ డ్యాన్సులు కోరుకుంటారు ఎవరైనా చిరంజీవి నుంచి, కానీ ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఆయన కళల ప్రాజెక్ట్, ఆయన కోరుకున్న విధంగా ఈ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది ఆయన తనయుడు పట్టాలు ఎక్కించడం, మీరేమంటారు? మాకు చాలా గర్వం, ఎందుకంటే ఆ ఛాన్స్ వేరేలకు ఇవ్వకుండా రామ్ చరణ్ గారు ఆయన సొంతం చేసేసుకున్నారు. అది ప్రొడక్షన్ ఛాన్స్ వేరేలకు ఇవ్వకుండా రామ్ చరణ్ గారు సొంతంగా చేసేసుకున్నారు. అది దానికి సురేందర్ రెడ్డి గారికి కూడా బాగా తీయడం జరిగింది సినిమా. రైట్, డైరెక్షన్ మీద అందరూ అదే చెప్తున్నారు, సురేందర్ రెడ్డి మరో ఆణిముత్యం తెలుగు చిత్ర పరిశ్రమ. ఊహించలేదు, ఎందుకంటే అంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న మూవీని టేకప్ చేసిన అంటే గ్రేట్. మిగతా ఆర్టిస్టుల గురించి మీరేమంటారు? అమితాబ్ గారు ఉన్నారు, సుదీప్ ఉన్నారు, అమితాబ్ గారు, విజయ్ సేతుపతి, మన జగపతి బాబు, తమన్నా, నయనతార. ఈయన నాకు సుదీప్ ది బాగా నచ్చింది. సుదీప్ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది సినిమాలో. గుడ్. సుదీప్ ది ఇంకా అంతా బాగా చేశారు. కానీ సుదీప్ కొంచెం డిఫరెంట్గా నెగిటివ్ టచ్ ఉండి బాగా పాజిటివ్ ఇచ్చాడు అది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు మరో చిరంజీవిత ముఖ్య నేత. సార్, మీరు చూసారు మార్నింగ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది ఈ మూవీకి, మీకు ఎలా అనిపిస్తుంది? సార్, బాగుందండి. రెస్పాన్స్ అంటే మాకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి, టికెట్స్ కావాలని మేము ఒక అంటే ఫ్యాన్స్ ఆర్గనైజ్ చేస్తాం. రికమెండేషన్స్ సార్, ఫ్యాన్స్ ఆర్గనైజ్ చేస్తాం కాబట్టి అందరు లోకల్గా మనం టికెట్స్ అడుగుతున్నారు. అంత పిక్చర్ బాగుందండి. ముఖ్యంగా అసలు ఫస్ట్ టైం ఏంటంటే ఈ పిక్చర్కి యూత్ బాగా చూస్తున్నారండి. గుడ్, అదే స్పెషల్ మెయిన్. యూత్ బాగా వస్తున్నారు, టికెట్స్ అడుగుతున్నారు యూత్. పిక్చర్ అయితే బాగుందండి. మీరు ఊహించిందేనా ముందుగా ఈ సినిమా? అంటే మేము ఆడియో ఫంక్షన్ కానీ నుంచి అన్నీ చూస్తూనే ఉన్నాము. ట్రైలర్ కానీ బాగుంది, పిక్చర్ ట్రైలర్ కానీ టీజర్స్ కానీ 100% ఊహించినాం. చిరంజీవి అన్న ఈ స్టోరీ ఎన్నుకున్నాడంటేనే మాకు పిక్చర్ సక్సెస్ అని అనుకున్నాం. రైట్, ఉదయం నుంచి చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలు 4 గంటలకే షోస్ స్టార్ట్ అయినట్టు ఉంది. దాదాపు ప్రతి అభిమాని గుండెల నిండా ఉత్సాహంతో మాట్లాడుతున్నాడు.
ఊహించిన విధంగా ఉంది ఆయన యాక్టింగ్, తన విశ్వరూపం చూపించారు మెగాస్టార్ చిరంజీవి గారు అంటారు, మీరేమంటారు? 100% అండి. అసలు చాలామంది అంటారు సారు ఏజ్లో రిస్క్ తీసుకురాని, తప్పండి. ఏజ్ అయినా ఇంకా 10 ఏళ్ళైనా సారు ఇలాగే డ్యాన్స్ చేస్తాడు, ఫైట్స్ అయినా ఏదైనా ఇంకా 10 ఇయర్స్ అయినా చిరంజీవి గారు బాగా చేస్తారండి మా సార్. స్టోరీ ఇదంతా నచ్చిందా మీకు? ఎందుకంటే మావిన్ గారు గౌడ్ గారు చెప్పినట్టుగా చిరంజీవి గారు అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే డ్యాన్సులు, పాటలు, ఆ స్టెప్స్, లేకపోతే కొంచెం కామెడీ ఇదంతా కోరుకుంటారు. కానీ ఇది అదే ఆ విధంగా ఉండే సినిమా కాదు. ఇది ప్రేక్షకులు దీనికి మీ అభిమానులంతా రీచ్ అయినట్టునా? మీరు కోరుకున్న విధంగా ఈ మూవీ ఉందా అన్ని పాటలు? 100% కోరుకున్న విధంగానే ఉందండి. సినిమా సైరా నరసింహారెడ్డి అతన్ని మనం చూడలేదు, అతన్ని ఒరిజినల్గా నిజంగా అది ఆ చిరంజీవి గారే దానికి న్యాయం చేశారండి. చిరంజీవి లేకుండా ఆ సినిమా తీస్తే ఎవరికి సూటబుల్ కాదండి. వాట్ అబౌట్ ఇంకా అమితాబ్ బచ్చన్ గారు కానీ ఒక మహానటు, మరో మెగాస్టార్ ఈ మెగాస్టార్తో కలిసి నటించారు, ఆయన నటన ఎట్లా ఉంది? బాగుంది. కొంచెం సేపు ఉన్న గురువు గారుగా ఆయనే సెట్ అయ్యాడు. చిరంజీవి గారికి గురువు, చిరంజీవి గారే గురువు, ఆయన బిగ్ బాస్. ఆయన ఆయన గురువు ఉండాలంటే ఎవరు ఇండియాలో సెట్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఒకరే సూటబుల్ అయినాడు. రైట్. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే నయనతార బాగుంది, అలాగే మన తమన్నా మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది. తమన్నా రైట్ త్యాగం చేసే పాత్ర చేసింది తమన్నా గారు, చాలా బాగా యాక్ట్ చేసింది. కానీ ఎండింగ్లో వచ్చేసరికే సైరా నరసింహారెడ్డిని బ్రిటిష్ వాళ్ళు ఉరితీయటం, ఈ పాత్రకు వచ్చేసరికి చిరంజీవి గారు ఒప్పుకోవటం, చాలామంది అభిమానులు కొంత బాధపడారు తెలుసు, నిజమేనా? చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు సార్. ఇలా 30 ఇయర్స్ అట్లనే ఉంచడం, మళ్ళీ చిరంజీవి గారిని తలదీయడం అంటే రెండు, అతను ఒరిజినల్గా స్వతంత్ర సమయోధులు ప్లస్ అలా చిరంజీవి అనే నటించినందుకు చాలా బాధ బాధ అనిపిస్తుంది. గ్రేట్. మనతో బుర్రా సాయిమాధవ్ గారు సైరా చిత్రం మాటలు రచిస్తున్నారు, ఒకసారి ఆయన కనెక్ట్ అయ్యలేదు కనుక్కుందాం. సాయిమాధవ్ గారు సార్, సాయిమాధవ్ గారి స్థాయి ఏంటో చెప్పింది ఈ మూవీ అంటున్నారు, ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉంది సార్. సినిమా పెద్ద హిట్, మేము అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అయిందండి. అసలు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి, అందరూ కూడా నిజంగా గబ్గర స్వరంతో ఫోన్లు చేసి వాళ్ళు అసలు చాలా ఆనందంగా అసలు కన్నీళ్లతో ఫోన్లు చేస్తున్నారండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు 2.5 ఏళ్లుగా మేము పడ్డ కష్టానికి ఈ రోజున అసలు ఆ విజయాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. సాయిమాధవ్ గారు, మామూలుగా యాక్చువల్గా ఈ సినిమాలో తూటాలు పేలుతుంటాయి, దాంతోపాటు సాయిమాధవ్ మాటలు కూడా తూటాల్లాగా పేలాయి అంటున్నారు ఆయన అభిమానులు, ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నారు, ముఖ్యంగా మిమ్మల్ని కొండ ఆకాశానికి ఎత్తేస్తున్నారు, ఏమంటారు? అది కథలో గొప్పతనం అండి. ఆ కథకి ఒక మంచి మాటలు రాసే అవకాశం ఆ కథలో ఉంది. రెండు, చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ చేస్తున్నారు అనగానే ఆటోమేటిక్ గా పనిచేసే ప్రతి టెక్నీషియన్ కి ఒక పూనకం వస్తుందండి. చిరంజీవి గారు ఆ డైలాగ్ చెప్తారు అని ఊహించుకున్నప్పుడే ఖచ్చితంగా మంచి మాట పడుతుంది. ఆ సీన్ లో అంత గొప్పతనం ఉంటుంది, ఆ సంఘటనలో అంత గొప్పతనం ఉంది, ఆ వ్యక్తిత్వాల్లో ఆ క్యారెక్టర్స్ లో అంత గొప్పతనం ఉంది, అంత మంచి మంచి సీన్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా మంచి డైలాగ్స్ పడతాయి. అలాగే ఉరికంబు ఎక్కే ముందు మెగాస్టార్ గారు చెప్పే మాటలు, అదే సైరా గారు చెప్పే మాటలు చాలా బాగున్నాయంటారు ఆ డైలాగ్ లో. ఆ డైలాగ్స్ రాసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు ఆ సీన్ రాస్తున్నప్పుడే నేనైతే అనుకున్నానండి ఇంత రెస్పాన్స్ వస్తుందని, నేను ఖచ్చితంగా చాలా నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే అంత డెప్త్ ఉండాలి సార్ ఆ సీన్ కి, ఆ డైలాగు అలా పడితేనే దాని న్యాయం జరుగుతుంది. సాయిమాధవ్ గారు ఆ మాటలు మేము మీ నోట వినొచ్చు, చాలా హ్యాండ్స్ అది అయ్యి అసలు చిరంజీవి గారు చెప్పారు మనం ఎంజాయ్మెంట్ లో ఉన్నాం. లేదు, తప్పేం లేదు, అభిమానులు కూడా కోరుకుంటున్నారు సాయిమాధవ్ గారి మాటల్లో ఆ మాటలు వినాలని, తప్పులేదు చెప్పండి, వెయిట్ చేస్తున్నారు అభిమానులంతా, చాలా మంది లైవ్ చూస్తున్నారు ఇక్కడ, ఆయన అభిమాన సంఘం అధ్యక్షులు ఉన్నారు. రైట్. మీకు నచ్చిన డైలాగ్ కూడా మీరు రాసింది, మీకు నచ్చుకుని ఉంటుంది, అంటే అద్భుతమైన మాటలు రాశారు మీరు, అద్భుతమైన మాటలు రాశారు. ఆ సినిమాలో డైలాగ్స్ అన్ని నాకు ఇష్టమే సార్. అందులో ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన లైన్స్ ఏంటంటే, యోధుడు వదిలిన ప్రాణం యుద్ధంలా పుడుతుంది, ఇకపై నేను యుద్ధాన్ని,
స్వేచ్ఛ కోసం కాలిన దేహమే దేశం అవుతుంది, ఇకపై నేను దేశాన్ని. అది చాలా ఇష్టమైనటువంటి మాట. అంటే చివరి ఆ డైలాగ్ కూడా వినాలనుంది మాకు. ఆ ఉరికంబు ఎక్కేటప్పుడు చెప్తుంటే వీళ్ళు చెప్తున్నారు, ఇక్కడ మానిగౌడ్ గారు ఉన్నారు, మరో అధ్యక్షుడు ఉన్నారు. అవునండి, అది ఆ ఉరికంబు దగ్గర డైలాగ్ ఇప్పుడు నేను చెప్పింది. ఎస్, దాంట్లోనే ఆయన చెప్తున్న విధానం కూడా మీరు ఆ రాసేటప్పుడు అనుకున్నారా ఈ విధంగా వస్తుందని అనుకున్నారా చిరంజీవి గారు నోటి వెంట, ఇంకా ఊహించారా? అవునండి, నేను రాసేటప్పుడే చిరంజీవి గారు ఈ డైలాగ్ ఎలా చెప్తారు అనేది ఊహించుకుని నేను సినిమా చూస్తూ రాయడానికి ప్రయత్నిస్తానండి. సాయిమాధవ్ గారు మొత్తం ఏదైతే అనుకున్నారో అది అంతకంటే బాగా వచ్చింది. గుడ్, వెరీ గుడ్ సార్. రైట్, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలే కదా సార్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5,000 థియేటర్లకు పైన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ప్రతి ఒక్క చిరంజీవి అభిమాని నోట సూపర్ హిట్, అంతకన్నా మించే టాక్ వినిపిస్తోంది. ప్రతి ఒక్కరు అంతకన్నా ముందు ఏంటంటే సాయి మాధవ్ ప్రాణం పోసాడు తన మాటలతో అనే పదం వినిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా నా మాటలకి చిరంజీవి గారు ప్రాణం పోశారు, నా మాటలకి సురేందర్ రెడ్డి గారు ప్రాణం పోశారు, నా మాటలకి రత్నవేలు గారు ప్రాణం పోశారు. ఒక సమిష్టి కృషితో ఈ సినిమా అంత గొప్ప స్థాయిలో బయటకు వచ్చిందండి. ఇది ఒక కళాఖండం, ఇది ఒక క్లాసిక్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇనామినస్ గా ఒక క్లాసిక్ తీశారు. ఇది మా తెలుగు సినిమా, ఇది మా తెలుగు వాడి కథ అని మేము గర్వంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ, నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళండి, ఇండియన్స్ అందరూ, దిస్ ఈజ్ మై ఇండియన్ మూవీ, దిస్ ఈజ్ అవర్ ఇండియన్ మూవీ అని గుండెల మీద చేసుకుని మేము చెప్పుకునే స్థాయిలో సినిమా ఉందని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు సార్. రైట్, నిజంగా ఇంత గొప్ప సినిమాకి నేను పనిచేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది. రైట్, ఇక్కడ మనతో పాటున్నారు మావిన్ గౌడ్ గారు, మరొక ముఖ్య చిరంజీవి అభిమాన సంఘానికి సంచి వాళ్ళు మీతో మాట్లాడతారు, మీరు మాట్లాడచ్చు. బుర్రా సాయిమాధవ్ గారితో మాట్లాడచ్చు, మీరు సినిమా గురించి చెప్పండి. సార్, థ్యాంక్ యూ ఫర్ బిగ్ బ్లాక్ బాస్టర్ సార్. మీ మాటలు చాలా బాగున్నాయి సార్. థియేటర్లో ఆ డైలాగ్స్కి బాగా రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళకి మాటలు రావటం లేదు మీ మాటలు దెబ్బకి సాయిమాధవ్ గారు, వింటున్నారా? చెప్పలేకపోతున్నారు. సినిమా థియేటర్లోనే ఈరోజు చాలామంది చెప్తున్నారు ఆ ఎండింగ్ సీన్కి ఆ డైలాగ్స్కి లేచి వేరే ఫ్యాన్స్ అయినా సరే, వేరే అభిమానులైనా, వేరే సినిమా యాక్టర్ అభిమానులైనా సరే లాస్ట్ మూమెంట్లో లేచి ఆ క్లాప్స్ కొడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఆ ఎండింగ్ సీన్ ఎంత హ్యాపీగా ఉంది. అసలు మీ మాటలకి ఇంకా దానికి పవర్ వచ్చింది సాయిమాధవ్ గారు. ఉదయం నుంచి మీతో మాట్లాడే ఉంటారు, మేము చెప్పడం సార్, మెగాస్టార్ గారి నుంచి పాటికి మెగా పవర్ స్టార్ నుంచి మీకు ఫోన్స్ వచ్చే ఉంటాయి, ఏమంటారు? సినిమా చూడగానే వెళ్ళి సార్ని కలిసామండి. సార్ నిజంగా చాలా హ్యాపీ. ఆయన అసలు నిజంగా సార్ ఆయన ఎంకరేజ్మెంట్, నచ్చితే ఆయన ఇచ్చే ప్రశంస అసలు చాలా ఎనర్జీ ఇస్తుందండి. చాలా అద్భుతమైన విషయం. ఆయనతో జీవితం అంతా ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎంత మహానటుడో అంత మహావ్యక్తి. అలాగే అమితాబ్ గారికి, అంటే ఇండియన్ మెగాస్టార్కి అయితే మన మెగాస్టార్కి మధ్య మాటలు రాస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? ఏమనిపించింది మీకు? అద్భుత అవకాశం ఇది, సమానమైన విషయం కాదు ఇది. అవును, ఎలా అనిపించింది సార్? అవునండి, అది ఇప్పుడు ఆ గోసాయి వెంకన్న క్యారెక్టరు అమితాబ్ బచ్చన్ గారు చేయటం అనేది 100% న్యాయం సార్. ఎందుకంటే ఇంకెవరు చేసినా కూడాను చిరంజీవి గారికి గురువు అంటే అమితాబ్ బచ్చన్ గారిని తప్ప ఇంకెవరు మనం గురించుకోదు. సో ఎవరైతే ఆ క్యారెక్టర్ వెయ్యాలో వారే వేశారు. సో ఆ క్యారెక్టర్ మనం కరెక్ట్ గా డైలాగ్ రాస్తే చాలు, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సూట్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన స్ట్రేచర్ కంటే తక్కువ క్యారెక్టర్ ఇస్తేనో లేకపోతే అలాంటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం వస్తుంది తప్ప, కరెక్ట్ గా ఆ స్ట్రేచర్ కి ఎవరు ఆ క్యారెక్టర్ స్ట్రేచర్, ఆ క్యారెక్టర్ పోషించినటువంటి ఆ స్టార్ స్ట్రేచర్ రెండు సమానంగా ఉన్నప్పుడు, సో ఆ క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకుని మనం రాసిన సరిపోతుంది. అలాగే సాయిమాధవ్ గారు, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు గారు, తమన్నా, నయనతార వీళ్ళందరూ చూశారు. మీరు మూవీ కూడా ఈ పాటికి 4-5 సార్లు చూస్తుంటారు, మీకు అదృష్టం ఉంది. ఇంకా చాలామందికి టికెట్స్ దొరక అల్లాడుతున్నారు అభిమానులంతా. ఎలా అనిపించింది మీరందరూ నటన చూస్తుంటే, మీకు ఏమైనా అనిపించింది? మీరు రాసిన మాటలకైతే ఆ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారనిపించిందా? అయ్యో, నేను అనుకున్న దానికంటే అద్భుతంగా చేశారు సార్. ప్రతి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా పెరిగింది స్క్రీన్ మీద. మీరు అన్నట్టు నేను చాలాసార్లు చూశానండి సినిమా, కానీ ఆడియన్స్ మధ్యలో చూస్తున్నప్పుడు కలిగే ఆ కిక్ వేరండి.
మేము ఇన్ని సార్లు చూసిన సినిమా అయినా కానీ ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూస్తున్నప్పుడు అది కొత్తగానే ఉంటుంది, కరెక్ట్ జడ్జిమెంట్ వస్తుంది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ అండి. ప్రతి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ గా పెరిగింది. గారి క్యారెక్టర్ కానివ్వండి, జగపతి బాబు గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి క్యారెక్టర్ ఎవరికి వారు పోటీ పడి నటించినట్టు అనిపిస్తుంది. ఆ మూవీ చూస్తూ ఉంటే ఎవరికి వారు తమ పాత్రలు మెగాస్టార్ గారితో పోటీ పడి నటించారు, అందుకే అంత అద్భుతంగా తెరకెక్కింది సురేందర్ రెడ్డి గారి ప్రతిభ, ఆయన డైరెక్షన్ కానీ. ఎవరి క్యారెక్టర్ కి వాళ్ళు జీవం పోశారు సార్, పూర్తి న్యాయం చేశారు. ఒక్క నిమిషం సాయి మాధవ్ గారు, మీరేమంటారు? సార్ చెప్తున్నట్టుగా ఎవరికి వాళ్ళు తమ పాత్రకు న్యాయం చేశారు, సురేందర్ రెడ్డి గారి అద్భుత దర్శకత్వం, ఇవన్నీ కలి కలిపే ఈరోజు సైరామ్ ఇంత పెద్ద హిట్ కావడానికి అంటారు. ఇంతకుముందు చెప్పాను కదా సార్, నేను డైరెక్షన్ ఒక వన్ ఆఫ్ ద పార్ట్ బాగా ఆయన ఎలా ఎవరితో ఎలా క్యారెక్టర్ చేయించాలో అలా క్యారెక్టర్ చేయించాడు, దానికి హ్యాట్స్ ఆఫ్ ఆయనకి, సురేందర్ రెడ్డి గారికి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అమిత్ త్రివేది గారు బాగా ఇచ్చారు అది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హిందీ అయినా తెలుగులో బాగా కోఆర్డినేట్ చేశారు అది. రైట్. అలాగే పవన్ కళ్యాణ్ గారిది ఇంట్రో అండ్ కన్క్లూజన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు, అది వింటే ఇంకా మీకు బూస్ట్ అప్ అన్నమాట. ఖాళీ వాయిస్ వస్తుంటేనే థియేటర్లో అసలు గోరంగా, మామూలు మెగాస్టార్ చూస్తేనే మీరు ఆగరు. ఇక ఒక పవర్ స్టార్ వాయిస్ వింటికి ఎక్కడ అసలు, అది నా చేతుల మీద నేను ఒక 2000 టికెట్స్ పంచాను ఇప్పుడు ఈరోజు ఒక 2 థియేటర్లలో. ఓకే, ఇప్పటికి నాకు ఫోన్లు అన్ని అవే. రైట్, టికెట్స్ కావాలి టికెట్స్ కావాలి. ఖాళీ ఆ సౌండ్ పవన్ కళ్యాణ్ గారిది వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ సౌండ్ వచ్చింది అనుకో, థియేటర్ బయటికి వినిపిస్తున్నాయి సౌండ్లు. ఎస్, అంత ఉంది హడావుడి. కూడా నటించుంటే బాగుండేది వాయిస్ కన్నా నటించుంటే. ఒక 5 మినిట్స్ ఉన్నా కానీ కొంచెం సినిమా కనువిందేమో. దసరా దాటిపోయి, దసరా దీపావళి సంక్రాంతి మొత్తం కలిపి చేసుకుని ఉండేవాడు. రైట్, మీరేమంటారు సార్? సార్ పిక్చర్ చూసినంత సేపు అంటే మామూలుగా పిక్చర్ కి ఎవరైనా వాటర్ కి వెళ్తారు, మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. ఓకే, ఒక్కరు కూడా సీట్ల కింద లేవలేదు సార్. రైట్, ఎవరికైనా మూవీ నచ్చకపోతే మధ్యలో సాంగ్ సరిలేనా ఏదైనా బయటకు వెళ్తుంటారు ఆడియన్స్? అసలు వాటర్ కూడా లేవలేదు ఎవరు, ఇంటర్వెల్ తప్పితే అసలు సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. అంత పిక్చర్ చూస్తున్నారు జనం. ఎస్, మాకంతున్న సమాచారం బట్టి కూడా ఎండింగ్ సీన్కి వచ్చేలకే చాలా మంది స్టాండింగ్ ఓవేషన్ లేచి అందరూ సైలెంట్గా ఉండి చప్పట్లు కొట్టడమో లేకపోతే సైలెంట్గా చూస్తూ ఉన్నారంటే ఏం అర్థం కానీ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఎస్, చాలా మంది కన్నీళ్లు పెట్టుకోవటం కానీ ఆ ఫీల్ కనిపించింది మూవీలో అంటారు. నేను రంగస్థలం సినిమా అప్పుడు చూశాను మన ఆది గారు చనిపోయేటప్పుడు, దాని తర్వాత ఈరోజు చూశాను నేను ఆ ఎమోషనల్ ఫీలింగ్. చనిపోయినప్పుడు ఆ సాంగ్ స్టార్ట్ కాగానే థియేటర్ అంతా సైలెంట్ ఉంటుంది. ఇది చిరంజీవి గారిది ఇట్లా కాగానే చాలా అది అసలు సైలెంట్ అయిపోతుంది, ఒక్కడ ఫేస్ ఇట్లా అందరికి ఇట్లా వేరే అయిపోతుంది ఫేస్ అంతా. రైట్, దీంట్లో ఇంకా ఉంది, తన వాళ్ళని చంపిన బ్రిటిష్ అధికారి తల నరుకుతానికి ప్రతిజ్ఞ చేసి ఆ విధంగా చేయటం, చాలా కొంచెం ట్విస్ట్ ఇచ్చే కానీ ఇంటర్వెల్ సీన్స్ ఇవంతా కూడా చాలా బాగా తీశారు సురేందర్ రెడ్డి గారు అంటారు. అవి ఫ్యాన్స్ అందరికీ అది హ్యాపీ, అది హ్యాపీ, అది అందరూ హ్యాపీ. ఏ ఒక్క సీన్ కాదనమాట, మొత్తం మూవీలో ప్రతి ఒక్క సీన్ ఆయన ఇంట్రెస్ట్గా చేశారు. ఏమంటారు పిక్చర్లో అసలు ఇది బాగలేదని చెప్పనీకి వెళ్ళలే సార్, ఎందుకంటే అది స్వతంత్ర సమర యోధుడి కథ, ఏదో స్టోరీ పెట్టింది తీసింది కాదు. ఎస్, పిక్చర్లో అసలు ఎక్కడ బోరు లేదు అనేది కాదు, అంత సైలెన్స్, ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ ఏంటి అట్లా అందరూ అదే వెయిట్ చేయడం, అంత సైలెన్స్, పిక్చర్ అంతా సైలెన్స్ ఉంది, థియేటర్ అంతా చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు ఇంత సైలెన్స్ ఎప్పుడు లేదు, ఏ పిక్చర్కి లేదు అన్నట్టు మాట్లాడుకుంటారు బయటకు వెళ్ళినాక. చాలా కాలం గ్యాప్ తర్వాత 150వ సినిమా తీశారు తన బిడ్డ నిర్మాతగానే కొనిదెల ప్రొడక్షన్. ఇప్పుడు మళ్ళీ 151వ సినిమా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగానే వాళ్ళ ప్రొడక్షన్లోనే చేశారు. చాలామంది అన్నారు చాలా గ్యాప్ వచ్చింది లే బాస్కే అంటారు, కానీ గ్యాప్ కాదు ఇది అని ఈ సినిమాతో ప్రూవ్ చేసినట్టు అనిపించిందా మీకు? ఒక చిన్న శాంపుల్ 150కి ఇచ్చాడు, ఇది ఒక పెద్ద ఇక్కడ మున్ముందు ఇంకా చూపించబోతున్నారు. చూసినప్పుడు అతను రామ్ చరణ్ గారు డేర్ చేయడమే గ్రేట్ సార్. ఎస్, ఒకటి స్టోరీ అక్కడ జరిగిన రాయలసీమలో జరిగిన స్టోరీ ఇది, సక్సెస్ అవుతుందో కాదా అని ఆలోచించకుండా తండ్రి కోరిక మేరకు చేయాలని ఉంది తండ్రి, కానీ డేర్ చేసి తీయడమే గ్రేట్ సార్. ఎస్, ఎక్కడ వెనకడుగు వేయలేదు, ఆర్టిస్టులు చూసుకోవటంలో కానీ లొకేషన్లు ఎంచుకోవటంలో కానీ ఎక్కడ రూపాయి తగ్గలేదు, ప్రతి చోట ఖర్చు పెట్టాడు, దానికి తగిన న్యాయం ఒక నిర్మాతగా చేశాడు. చాలా మంది రామ్ చరణ్ కూడా పొగుడుతున్నారు. సాయిమాధవ్ గారిని అడుగుతాం రామ్ చరణ్ గురించి ఏమంటారు. సాయిమాధవ్ గారు ఏమంటారు రామ్ చరణ్ గారి గురించి మీరు? ఆయన గ్రేట్ సన్, గ్రేట్ ప్రొడ్యూసర్. ఎస్, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. రామ్ చరణ్ గారు కాకపోతే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చేది కాదు.
కేవలం రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్ కావటం వల్లనే ఈ సినిమా ఇంత గొప్పగా బయటకు వచ్చింది, ఇంత కళాఖండమైంది. నిజంగా ఆయన టెన్షన్ పట్టడం కానీ పనిచేసే వాళ్ళని టెన్షన్ పెట్టడం కానీ ఈ రెండూ లేవండి. అసలు ఈ 2.5 సంవత్సరాల జర్నీలో, ఈ సినిమా కోసం పనిచేసిన 2.5 సంవత్సరాల జర్నీలో ఏ రోజు కూడా ఆయన టెన్షన్ పట్టడం నేను చూడలేదు, ఎవరిని టెన్షన్ పెట్టడం కూడా నేను చూడలేదు. ఇంత ఖర్చు పెడుతూ ఇన్ని వందల మందితో ఇన్ని వేల మందితో సినిమా చేస్తూ అందరిని కంఫర్ట్ జోన్ లో పెట్టడం, ప్రతి ఒక్కరిని కంఫర్ట్ జోన్ లో పెట్టి ఈ సినిమా కంప్లీట్ చేశారండి ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు చరణ్ బాబు. ఆయన తప్ప ఇంకెవరు ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా ఇంత గొప్పకి వచ్చేది కాదు, దెర్ ఇస్ నో డౌట్. సాయిమాధ గారు, మీరు చెప్తున్నట్టుగా చాలా మంది కూడా కామెంట్ చేశారు ఈ సినిమాలో నటించిన వాళ్ళు, సుదీప్ అయితే ఇలాంటి బిడ్డ నాకుంటే బాగుంటుంది మెగాస్టార్ గారు అని చెప్పడం జరిగింది, అమితాబ్ గారు పొగటం జరిగింది ఈజ్ ఏ గ్రేట్ ప్రొడ్యూసర్ అని, ప్రతి ఒక్కరు కూడా ఇంత చిన్న వయసులో ఇతను తన తండ్రి కోసం ఇది భారాన్ని తీసుకుని ఈరోజు ఘన విజయాన్ని ఇచ్చాడు తన తండ్రికి. ఏమంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ గురించి మీ మాటలు ఏమంటారు? ఆయన గొప్ప కొడుకు చాలు, ఆ బిట్ ఆ ఒక లైన్ సార్, గొప్ప కొడుకు, గొప్ప తండ్రికి గొప్ప కొడుకు అండి. ఏ సూపర్, గొప్ప తండ్రికి గొప్ప కొడుకు, అంతకు మించి మనం చెప్పలేరు రియల్లీ. ఈరోజు అందరూ అదే మాట అంటారు, ఏ ఎక్కడ విన్నా కూడా ఆయన అభిమానులు అయితేనేమి తెలుగువారి నోట అదే మాట వినిపిస్తాను. మొత్తం మీద మీరు ఒక డైలాగ్ రాశారు, ఈ భరతమాత గడ్డ మీద నుంచి మీకు చెప్తున్నానంటూ ఆంగ్లేయులకు వార్నింగ్ ఇచ్చే సీన్ మీరు చెప్పారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు మీకు చెప్తున్నారు వేల 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 వందనాలు. ఏమంటారు సార్? ప్రతి డైలాగ్ పెళ్ళింది సార్ సినిమాలో. ఎంత హ్యాపీగా ఉందంటే ఆ హ్యాంగింగ్ సీన్ లో ఆయన చెప్పిన డైలాగ్స్ కానివ్వండి, ఇందాక యోధుడు వదిలిన ప్రాణం యుద్ధంలా పుడుతుంది ఇకపై నేను యుద్ధాన్ని, స్వేచ్ఛ కోసం కారిన దేహమే దేశం అవుతుంది ఇకపై నేను దేశాన్ని, ఈ గడ్డ మీద తల్లుల జోలపాటలోనే వీర గాథలు ఉన్నాయి, ఈ దేశం చేసిన యుద్ధం పురాణమైంది, ఈ దేశం చిందించిన వ్యక్తులు ఇతిహాసమైంది, ఈ డైలాగ్ కానివ్వండి, ఆ చిరంజీవి గారు చెప్పిన ప్రతి డైలాగు ఆఖరికి ఆ కుక్రేన్, ఆ కుక్రేన్ క్యారెక్టర్ డైలాగ్ చెప్తుందండి, కత్తి యుద్ధం చేస్తుంది కళ యుద్ధాన్ని తయారు చేస్తుంది, ఇది నరసింహారెడ్డి కంటే డేంజరస్ అని చెప్పే డైలాగ్ కూడా విపరీతంగా పెరిగింది. ఆఖరికి ఆ సుబ్బయ్య క్యారెక్టర్ చెప్పే డైలాగ్, చనిపోతూ చనిపోతూ సుబ్బయ్య నెమ్మ చావంటే ఇది దొరా అని చెప్పే డైలాగ్ కూడా విపరీతంగా పెరిగిందండి. రైట్, ప్రతి డైలాగ్ రైట్. మనతో పాటు సత్యనారాయణ గారు రంగారెడ్డి జిల్లా చెప్పే డైలాగ్స్ ప్రతి డైలాగ్స్ రైట్. సాయిమాధవ్ గారు మనతో పాటు సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. రంగారెడ్డి జిల్లా చిరంజీవి అధ్యక్షులు సార్, ఏమంటారు సత్యనారాయణ గారు, మీరేమంటారు ఫైనల్ గా ఏమంటారు సినిమా మూవీ మార్నింగ్ నుంచి చూస్తున్నారు మీరు, రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ముఖ్యంగా తెలంగాణలో అభిమానులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది సార్ సినిమా. మన దేశం కొరకు మొట్టమొదటి స్వాతంత్ర వీరుని కథ ఆధారంగా తీసిన మన చిరంజీవి గారు చాలా అద్భుతంగా చేశారు సార్. ఈ ఈ వయసులో కూడా ఆ ఫైట్ చూస్తే మాకు ఒళ్ళు ఎస్ మామూలుగా డూప్లు యూజ్ చేస్తారు, కానీ ఆయన సొంతంగా ప్రతి దాంట్లో కూడా ఆయనే మనకి అది ఆడియో ఫంక్షన్ అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే చెప్పారు ఆయన. అవును సార్. మొత్తం మీద మూవీ మొత్తం మీద ఏమనిపించింది సార్? స్టార్టింగ్ నుంచి మాకు కొత్తదనం అనిపించింది సార్ చాలా, మాకు ఫ్యాన్స్కు చాలా హౌస్ఫుల్ కలెక్షన్లతోని ముందుకు పోతుంది, ఒక కొత్తగా క్రియేట్ కొత్త కొత్తదనం చిరంజీవి క్యారెక్టర్ చిరంజీవి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆయన నుంచి బ్రేక్ డాన్స్లు అయితే షేక్ డాన్స్ ఇలా డాన్స్ ఓరియంటెడ్ కూడా చూసుకుంటారు, ఎందుకో ఈ సినిమా చూస్తుంటే డాన్స్ గుర్తుకు రాలేదు సార్. గుడ్, ఓకే రైట్, అదే చెప్తున్నారు మావిన్ గౌడ్ గారు. మేమంతా ఆయన మూవీ అంటే ఫస్ట్ డాన్సుల కోసం పాటల కోసం వెళ్తాం, డైలాగ్స్ కూడా, కానీ వాటికి విరుద్ధంగా కొంచెం విభిన్నంగా వచ్చింది ఈ సినిమా. చిరంజీవి గారు తీసిన సినిమాలలో ఇది ఒక స్పెషల్, మేము అప్పుడు ఖైదీ అనుకున్నాము, ఇప్పుడు ఈ సైరన్ నరసింహారెడ్డి. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు తీసిన సినిమాలలో డ్యాన్స్ లేని సినిమా ఇదే అని ఇప్పుడు మేము చాలా రైట్. మొత్తం మీద జిల్లాలు అయితే రాష్ట్రం అయితే ప్రతి ఒక్కరు ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాం, సార్ చెప్పినట్టు ముందుగానే మాకు 5 రోజుల ముందే దసరా పండుగ వచ్చిందంట, రేపు ఈ కంటిన్యూగా ఉంటుందేమో ఈ నెలంతా మీ అందరికీ,
చూసిన వాళ్ళు నాకు తెలిసి మార్నింగ్ చూసిన వాళ్ళు మళ్ళీ ఫస్ట్ షోకి వెళ్ళారు, సెకండ్ షోకి టికెట్లు బుక్ చేస్తున్నారు, బ్లాక్లో ఆయన సార్ చెప్తున్నట్టు ఫోన్లు చేస్తున్నారు, సార్ది అయితే ఛార్జింగ్ అయిపోయింది. మేము కూడా అడుగుతున్నాం మాకు ఒక రెండు టికెట్లు కావాలి. ఎందుకంటే జస్ట్ ఆ టీజర్ అవి చూస్తుంటేనే ఒక విధంగా ఎంత వస్తుందంటే ఫీలింగ్ ఎంత వస్తుంది చూడాలనిపిస్తా ఉంది. ఆ యాక్టింగ్ కానీ అయింది, మీరు చెప్పినట్టుగా ఊహించిన విధంగా మెగాస్టార్ తన విశ్వరూపాన్ని చూపించారు అనుకోవచ్చు. అయితే సాయి మాధవ్ గారు చివరిగా ఏం చెప్తారు సార్? చాలా గర్వంగా ఉందండి, ఇంత గొప్ప సినిమాని పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. జీవితం మొత్తం చెప్పుకునే సినిమా ఇది. ఎస్ సార్, భవిష్యత్ తరానికి ఒక మాన్యుమెంట్, ఇది ఒక క్లాసిక్. ఇంత గొప్ప సినిమాకి నేను డైలాగ్ రైటర్ అనేది గర్వంగా చెప్పుకునే అవకాశం నాకు కలిగిందండి. నా పిల్లలు, మా నాన్నగారు ఇంకో ఈ సినిమాకి పనిచేశారు, మా నాన్న పనిచేసిన సినిమా ఇది అని నా పిల్లలు కూడా గర్వంగా చెప్పుకునే సినిమాకి నేను పనిచేశానండి. రైట్. ఈ రోజు అందరూ అంటున్నారు ఏమిటంటే గాంధీ జయంతితో పాటు ఉయ్యాలవర నరసింహారెడ్డి జయంతి కూడా ఇవాడ. గుడ్ ఎందుకంటే ఇది మరణం కాదు జననం అని చెప్పేసి ఇవాడ మళ్ళీ ఆయన పుట్టించాలని చెప్పేసి మాట్లాడుతున్నారండి ఫోన్ చేసి. ఎస్ సార్, ఎస్ సార్. ఇక ఇంతకంటే ఈరోజు మళ్ళీ పుట్టాడు ఆయన, ఈ పునర్జన్మనిచ్చారు, ఈ టీం అంతా కలిసి ఆయన పునర్జన్మనిచ్చారు ఉయ్యాలవర నరసింహారెడ్డి గారికి. సో ఇవాడ గాంధీ జయంతి మాత్రమే కాదండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి కూడా అని చెప్పేసి అందరూ ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఎంత గర్వంగా ఉందండి, ఎంత హ్యాపీగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి మాధవ్ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా మరిన్ని సినిమాలు మెగాస్టార్ గారితో కలిసి చేయాలని మంచి మాటలు మీ నుంచి రావాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫైనల్గా మీరేం చెప్తారు సార్ ఈ మూవీ గురించి? ఇంకా టైం లేదు మనకి, ఏమంటారు? అది ఒక జీవితంలో ఒక మంచి మూవీ అనుకుంటాను నేను. చిరంజీవి గారి నుంచి ఇంకా ఇటువంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారా? అందరికి ఒక ఇది ఒక బాగా గుర్తింపు ఉండే సినిమా. డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారికి అయితే చిరంజీవి గారి తర్వాత ఇంకెవరు చేయలేరు ఇంకా ఆ పాత్ర. ఎందుకంటే ఒక సమర స్వాతంత్ర పోరాట యోధుడు ఉన్నాడని చెప్పేసి తెలియజేసింది చిరంజీవి గారు. ఎస్, ఈరోజు ఒక ఒక మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నాడు ఒక సమర యోధుడు అంటే చెప్పింది ఆయన చరిత్రను తీసి బయటికి తీయడమే ఒక గ్రేట్. ఎస్, దాంట్లో అది ప్రొడక్షన్లో రామ్ చరణ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది మాకు. రైట్, మీరు సార్? ఇప్పటికైతే పిక్చర్ బాగుంది సార్, 100% అది అందరికి తెలిసిందే. ఇక మాకు రేపటి నుంచి స్టార్ట్ అయ్యిందంటే కలెక్షన్స్ ఎంత వస్తుంది, మా అన్నయ్య ఈ సినిమా తీసినందుకు కలెక్షన్స్ ఎంత వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం. ఇంకా హిట్ ఆకు వచ్చింది కదా, మీరు చెప్తున్నట్టుగా అసలు టికెట్లు దొరకట్లేదు నాకు తెలిసి, రేపటి నుంచి థియేటర్స్ కూడా పెంచబోతున్నారని తెలిసింది. మాకు ఇంకా రేపటి నుంచి మాకు ఇంకా దిబ్బిడి దబ్బిడే రోజు ఫోన్లే ఇంకా టికెట్ల గురించి, ఈ జోకింది ఇవ్వాలి ఆ జోకింది ఇవ్వాలని చెప్పేసి. ఇంకా ఇక్కడ హాలిడేస్ కాబట్టి ఇక ఫ్యామిలీస్ అంతా ప్రెజర్ చేస్తారు ప్రతి ఒక్కరికి. ఈరోజు ఇంకా గాంధీ జయంతి నాడు ఇటువంటి సినిమా చూడాలంటే అందరూ హ్యాపీ. కాలేజీ కూడా దసరా వరకు హాలిడేస్ ఉన్నాయి కదా సార్? ఎస్, కాలేజెస్ స్కూల్స్ దసరా వరకు హాలిడేస్ ఉన్నాయి. ఇంకా రికార్డ్స్ కూడా బద్దలు కొడుతుంది బ్రదర్. రైట్ రైట్, ఫైనల్గా మీరు సార్. సార్, ఇప్పుడు మనకు మన అన్నగారు చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా స్పెషల్గా ఏం చెప్పాలంటే అతను లాస్ట్కు అందరికి చాలా బాధ అనిపించి కొంచెం కదిలించింది అందరినీ, అభిమానులే కాదు వేరే స్టార్ అభిమానులు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న మాట అది. ఈరోజు గాంధీ జయంతి సందర్భాన మనకు కొత్త ధనం అనిపించి అద్భుతమైన సినిమా. మనం బయటకు వెళ్లే ముందు కూడా మన దేశానికి ఎవరెవరు స్వాతంత్రం గురించి ఎవరెవరు పాలన ప్రాణాలను అర్పించారో వాళ్ళను సూచించినందుకు కూడా చాలా మన నిర్మాత రామ్ చరణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఎస్, ఈరోజు ప్రతి ఒక్కరూ అంటున్న మాట అది, తన తండ్రికి తనయుడు ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్. సాయి మాధవ్ గారు అన్నప్పుడు అన్నట్లు గొప్ప తండ్రికి గొప్ప కొడుకు, ఇంక ఇంతకు మించిన మాటలు ఏముంటాయి చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ముగ్గురికి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది ఇవాళ సాయిరాపై స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 99 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.